పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్. మన ఆలోచనలే ఉన్నత శిఖరాలను అవరోధిస్తాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాలూరు పట్టణం మీకే మేము వెల్ఫేర్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీప్తి హై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దేశానికి విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి కాబట్టి విద్యార్థి దశ నుంచి యువత అడుగు ముందుకు వెళుతుందని, యువత ఆలోచించి ముందుకు వెళ్లాలని అన్నారు. అలాగే మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పేది విద్య అని అన్నారు. విద్య జ్ఞానాన్ని సంస్కారాన్ని నేర్పుతూ ఈ సమాజంలో ఒక గుర్తింపు ఏర్పాటు చేస్తుందని వివరించారు. దానికి దూరంగా ఉండి టీవీకి సెల్కి సినిమాకి దూరం అండి. మీ లైఫ్ మేనేజ్మెంట్ వాళ్ళకి మన దిలీప్ కి నా తాలూకా బెస్ట్ విషెస్. మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు పేరెంట్స్. మన విద్యార్థి 28 సంవత్సరాలు వచ్చి విద్యార్థి ఒక బ్యానర్ కొడుతూ కరెంట్ వైర్ షర్ట్ కొడుకు సినిమా బ్యానర్ మనం ఎందుకు కట్టాలి? ఆ తల్లిదండ్రులు ఒకడే కొడుతూ వాళ్ళు రక్తం రక్తం ఏడుస్తున్నారు. ఒకరి కూడా చనిపోయాడు షాక్ కొట్టి. అటువంటి సినిమాలు, ఫ్యాన్స్ పెట్టడం, యాక్టర్లతో సినిమాకి వెళ్ళడం, పువ్వులు చదవడం, ఫస్ట్ డే సినిమాకి వెళ్ళడం, అవన్నీ చెత్త చెత్త. ఈ బీరే కాదు కట్టి చేతులెత్తిన అవతార సినిమా చూసిన వాళ్ళు అదే అదే అంటే దేర్స్ యువర్ సో ఫార్ వర్డ్. సరే సరే మీకు ఇంకా క్వశ్చన్ వేస్తాం చెప్పండి. పబ్జి గేమ్ తీసిన చేతులు ఇవన్నీ కూడా మనకి అవసరం. ఇప్పుడు నుండి మనం ఏమాలనుకున్నాం దానికి మనం కూడా అవగతి ఉండాలి. మన దగ్గరికి వస్తే ఈ డాక్టర్ దగ్గరికి మనం తగ్గిద్దనే ఆలోచన కావాలి. చూసి ఆ విధంగా మనం తయారు కావాలి. ఇంజనీర్ అయినా అంతే, ఈ దగ్గరికి వెళ్తే బిల్డింగ్ పడిపోదు అనే నమ్మకం కూడా. ఈ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఈ రోజు కడితే రేపు పోతుంది, అది లేదంటే మన ఇంజనీర్ మనం వేస్ట్ కదా. సో అందరూ కూడా ఈ ఫస్ట్ ఆటోమేటిక్ అయిపోతుంటుంది సార్ అంతే. కానీ ఫెయిల్ అయినోడికే ఫెయిల్ అయినోడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు మనం తెలుసుకుంటే మనం సక్సెస్ అయినాడు మనం తెలుసుకుంటే మనం వాళ్ళు ఆగలం. సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా దానికి పెద్ద మంత్రాలు ఏమి ఉండవు, అది అయిపోద్ది అంతే. దానికి ఎందుకైంది రీజన్ ఉండదు, ఫెయిల్ అయినాడు 100 రీజన్ ఉంది. అలా చేయని వాళ్ళు ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు నేను బుక్ అడుగుతా చూస్తాను ప్రతి ఒక్కరికి. బుక్ ఎవరిదే లేదన్నా సరే మీకు అందరికి పనిష్మెంట్ ఉంది. మొత్తం ఒకరిదే లేకపోతే అందరికి పనిష్మెంటే. అది అవుతుంది ఇంక్లూడ్ మరి అనకూడదు కారణం అదే. నెక్స్ట్ నుండి మీరు ఏ చదివినా మీకు తెలియని విషయాన్ని ఖచ్చితంగా బుక్లో రాసుకోండి. తెలిసింది ఎలాగో గుర్తుంటుంది, దానికోసం కొరే అవసరం లేదు. ఎంత సబ్జెక్ట్ అది తెలిసిన తర్వాత గుర్తుంటుంది మాకు అనే కాన్ఫిడెన్స్ ఉండేది అవసరం లేదు. కానీ ప్రతిరోజు చదివిన ఫస్ట్ టైం మనకు మీకు తెలియదు అంటే రాసుకోండి. అదేనా, అది చాలా ఉపయోగం. మీరు అది ఒక్కటే పని చేయండి, మీకు ఏం కావాలనుకున్నారు, మీరు ఏమవ్వాలంటే అదే అవుతారు. మీకు గ్యారంటీ రాసి రకరకాల ఉద్యోగాలు చేయడం నిమిత్తము రకరకాలుగా. ఈరోజు ఫస్ట్ క్లాస్లోనే మీన్స్ ఫస్ట్ క్లాస్ అనొద్దు, నర్సరీలోనే 20 టేబుల్స్ నేర్చుకున్నారు, 20 జాలర్లు నేర్చుకున్నారు. కాబట్టి అప్పుడున్న రోజులకి ఇప్పుడున్న రోజులకి కాలం మారింది. సో అలాగే మనందరికీ కూడా ఏమా చాలా విషయాలు బుక్స్లో కంటే యోగ జ్ఞానంలో అంటే పరిస్థితులను బట్టి తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో లెసన్ ప్లాన్ కానీ టీచింగ్ ప్లాన్ కానీ ఎట్లా ఉందంటే ప్రతి సబ్జెక్టును కూడా క్లారిటీగా టీఎల్ఎంను ఉపయోగిస్తూ చెప్పే విధంగా ప్లాన్లు తయారు చేస్తున్నారు. అలాగే మనము ఇప్పటి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే ఎస్ఐ గారికి మన అందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. ఫస్ట్ వచ్చినందుకు మన పాఠశాలకు వచ్చినందుకు బాల్యం అనేది ఎలా ఉండదంటే మీరు వేసే ప్రతి అడుగు కూడాను రేపటి తరానికి మనకి మార్గదర్శకంగా ఉంటుంది. అది ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తుంచుకోవాలి. ఏడు మార్గంలోకి వెళ్తారు. ఏదైనా మార్పు అనేది ఎక్కడ వస్తుంది అంటారు కదా, మనకు తెలుసు కదా, మనం చేసింది మంచి చెడ్డని తెలుసు కదా. ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం వచ్చినాడు పడతాడు కిందన పడ్డ కదా, సైకిల్ తొక్కినాం కదా,
అలాగే జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఇప్పటి నుంచే మీరు